అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థుల ప్రచారాలు ముగింపు దశకు చేరుకున్నాయి. పోటీ చేసే అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పట్టణంలోని మకాం వేసి టీడీపీ కౌన్సిల్ అభ్యర్థుల గెలుపు కోసం వీధి వీధిన చైతన్య రథం ద్వారా కలియ తిరిగారు. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అభ్యర్థుల తరఫున ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ఇక్బాల్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ వైసీపీ అభ్యర్థులతో పాటు బీజేపీ, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఒక్కసారిగా వీధి వీధిన ప్రచారాలతో పట్టణ వీధులు సందడిగా మారాయి. బుద్ధి చెప్పే రోజు 15వ తారీఖు నాడు రానే వస్తా ఉంది. ఆయనను ఆయన పార్టీని తుత్తునియల్ చేసి ఈ మున్సిపాలిటీలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెబరెబలాడించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానంగా ఇస్తే ఈ హిందూపురం పట్టణం కానీ వినగని వినేరి ఎరగని రీతిలో అభివృద్ధి చెందుతుంది. మీరు రాజమ్మ గారికి ఓటేస్తే ఆ ఓటు ఇక్బాల్ సార్ గారికి వేసినట్లు, ఇక్బాల్ సార్ గారికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ప్రజలకు ఓటు వేసినట్లు, ప్రజలకు వేసిన ఓటు అభివృద్ధికి ఓటు వేసినట్లు. కావున దయచేసి ఫ్యాను గుర్తుకు ఓటేయాలి, అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ వాటి ప్రజలందరికీ
మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.